ఒకసారి ఆగు బాబా, డైనమిక్ డైరెక్టర్ ఆయన రామణ ఈ సంక్రాంతి నిజంగా నాకు మంచి మెమరబుల్ సంక్రాంతి. నాకు అభిమాన హీరో, నాకు చాలా ఇష్టమైన నటసింహం నందమూరి బాలకృష్ణ గారి తోటి వీరసింహారెడ్డి సినిమా చేయటం, ఆ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అవ్వటం, ఆడియన్స్ అందరూ కూడా బాగా దీని నుంచి అంటే ఈ సినిమా తర్వాత నాకు వచ్చిన అప్లాజ్ మామూలుగా లేదు. బాలయ్య బాబుని చాలా ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశారని, అలానే ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నింటినీ కూడా బాగా డీల్ చేశారని నాకు ప్రశంసలు రావడం నిజంగా మర్చిపోలేను. ఇది ఒక నాకు ఒక యాజ్ ఎ డైరెక్టర్గా నాకు ఇది మంచి బూస్ట్ అంటే నాకు ఒక మంచి ఎనర్జీని ఇచ్చింది, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి అని అనుకోకుండా నేను ఇప్పుడు ఇక్కడికి రావడం, అది ఏలూరు మా ఎల్వీఆర్ గారు రావటం, కరెక్ట్ గా ఈ థియేటర్ లోకి ఇక్కడికి ఎంటర్ అవ్వంగానే నాకు రజనీకాంత్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన రాత్రి సినిమా చూశారు, చాలా బాగా తీసావమ్మా, చాలా ఎమోషన్స్ మంచి సెంటిమెంట్ చాలా ఎక్స్ట్రాడినరీ తీసావని ఒక కరెక్ట్ గా ఎల్వీఆర్ గారి థియేటర్లో రావటం నాకు మంచి మెమరీ అది. అలానే ఏలూరు అల్లుని నేను ఇక్కడ రావడం ఎప్పుడు నాకు ఒక మంచి ఇది. తర్వాత ఈ బాలయ్య బాబుతో చేసిన ఈ సినిమా అంటే నాకు యాజ్ ఎ డైరెక్టర్గా నాకు చాలా మంచి అప్లాజ్ అంటే ఆయన వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ, బాలయ్య బాబు ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే మిగతా అందరూ వాళ్ళు నన్ను బాగా అసలు అంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాన్స్ నన్ను చూసుకునేది నాకు తెలుస్తుంది. ఒక బాలయ్య బాబుతో ఒక హిట్ సినిమా ఇస్తే ఎలా ఉంటుందో ఆ వైబ్రేషన్ నేను చూస్తూ ఉన్నాను. చాలా హ్యాపీ అండి, ఇది ఇంకా మంచి రన్ ఉంటుంది ఈ సినిమా, ఫ్యామిలీస్ తోటి వచ్చి చూడండి చూడకపోతే. అలానే ఈ సినిమా ఇంత సక్సెస్ అవడానికి మా ప్రొడ్యూసర్స్ బాగా వాళ్ళు కూడా చాలా ప్యాషన్ తోటి మైత్రి నవీన్ గారు రవి గారు చేశారు ఈ సినిమాని పబ్లిసిటీ దగ్గర నుంచి. అలానే పండక్కి రెండు సినిమాలు వస్తున్నా, రెండు ఒకే బ్యానర్ నుంచి రావడం, రెండు బ్లాక్ బస్టర్లు అవ్వడం, అవి రెండు కూడా మా ఎల్వీఆర్ గారు తీసుకోవడం, సో అందరూ హ్యాపీ. అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా హ్యాపీ. అలానే తను గారు ఎన్టీఆర్ గారి పెద్ద ఆయన వర్ధంతి, అలానే 100 ఇయర్స్ సందర్భంగా ఇయర్ మొత్తం అన్నదానం చేస్తూ ఉన్నారు, ఆ దాంట్లో కూడా నేను పాల్పంచుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అది చాలా మంచి పని చాలా ఇది చేస్తున్నారండి, ది ట్రూ లవర్ ట్రూ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ బాలయ్య బాబు మీరు. అలానే మీలానే నేను అందరూ కూడా బాలయ్య బాబు ఎంత ఇష్టపడతానో తెలుసు, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ నేను ఇప్పుడే అంటే జస్ట్ దీని మీదే ఉన్నాను, ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత నా కొత్త ప్రాజెక్ట్ ఏంటి అనేది అనౌన్స్ అవుతుంది. మా అత్తగారి ఊరు కాబట్టి ఎప్పుడు స్పెషల్గా అండ్ ఎల్వీఆర్ గారు నాకు బాగా కావాల్సినది నేను చాలా సార్లు చెప్పాను. జూనియర్ ఎన్టీఆర్ డెఫినెట్గా తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చేస్తారు. అందరు హీరోలతో చేయాలంటే అందరు హీరోలు అండి, నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు, తర్వాత చరణ్ గారు, రామ్ చరణ్ గారు, బన్నీ, అలానే ప్రభాస్ గారు, అందరితోటి చేయాలనుకుంటున్నాను.
నారాయణ బాబు గారు తను కూడా సినిమా తీయాలి. సార్ ఇప్పుడు వీరనాథ సింహ రెడ్డి మూవీలో మీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి సార్. నేను చాలా సార్లు చెప్పాను, చాలా డైలాగులు ఉన్నాయి ఈ సినిమాలో. అంటే పర్టికులర్ గా ఈ సినిమాకి సాయిమాధవ్ గారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. బాలయ్య బాబు సినిమా అంటేనే డైలాగులు కావాలి. అలానే బాబు బాలయ్య బాబు సినిమాలో మంచి ఎమోషన్ కూడా దీంట్లో రావడం, ఒక సమర సింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, తర్వాత ఒక ముద్దుల మావయ్యలో ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. అది ఈ సినిమాలో ఒక మంచి సిస్టర్ సెంటిమెంట్, సిస్టర్ తోటి బాలయ్య బాబు కన్నీళ్లు పెట్టడం అనేది అందరిని మూవ్ చేసింది. ఎక్కడికి వెళ్ళినా నాకు చాలా మంది చెప్తా ఉన్నారు ఇంటర్వెల్ లో బెంచ్ మీద కూర్చొని బాలయ్య బాబు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మామూలు ఎక్స్ప్రెషన్స్ కాదండి. ఆయన ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎమోషన్లు, ఆ నవ్వు, ఆ ప్యూర్ నవ్వు, అదంతా భలే తీసుకొచ్చారని. అలానే బాలయ్య బాబు ఎలివేషన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని. అలానే చెల్లెల సెంటిమెంట్ చాలా బాగా ఉంది అని అందరూ కూడా దీన్ని బాగా దగ్గరకు తీసుకొని ఈ సినిమాని పెద్ద హిట్ చేశారు. అలానే నాకు చాలా డైలాగులు ఉన్నాయి ఈ సినిమాలో ఇష్టమైనవి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూలు. ఈ డైలాగ్ నాకు బాగా ఇష్టం క్యారెక్టర్ దాంట్లో. అదే ఫంక్షన్ లో బాలకృష్ణ గారు మీ అక్కినేని గారు అన్నారు కదా గురించి. మామూలుగా అండి, చాలా ఇప్పుడు మనం కలోకియల్ గా మాట్లాడుతున్నప్పుడు క్రాస్ మాట్లాడతాం, అలా క్రాస్ లో నేను తప్పితే బాలయ్య బాబు గారు నేను దగ్గరుండి చూశాను షూటింగ్ లో. నేను వాళ్ళకి, ఆయనకి, వాళ్ళ నాన్నగారు అంటే ఎంత గౌరవం, అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే అంత గౌరవం. ఆయన 24 గంటలు వాళ్ళ గురించే మాట్లాడతారు, వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళంటే మేము ప్రత్యక్షంగా చూసాం, మేము ఎంత సీనియర్స్, వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారు, ఎంత ఇది అని. వాళ్ళు ఆయన ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ సినిమాలు, వాళ్ళ ఇది, నాగేశ్వరరావు గారి గురించి, ఆయన పొగడ్తలను తీసుకోవద్దని చెప్పేవాళ్ళని ఇలా చాలా గొప్పగా మాట్లాడతారు. వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళకి అక్కడ జరిగింది చాలా నార్మల్ క్యాజువల్గా మాట్లాడుతూ, ఇప్పుడు మనం అంటాం కదా అట్లా మాట్లాడిన. నేను పెళ్లికి వచ్చాను, నేను థియేటర్లో లేచి వచ్చాను ఆల్రెడీ, అన్ని తిరిగేశాను ఆల్రెడీ. ఏలూరు వద్దాం అనుకున్నాను యాక్చువల్గా థియేటర్లు, ఇలా రెండు కలిసి వస్తాయని. ఏమండి కంపల్సరీ వచ్చేలా చూ. బాలయ్య బాబు ఇప్పుడు అనంతపురంలో ఉన్నారు కదా. థ్యాంక్ యూ సార్. ఓకే నీళ్లు రాకుండా అడ్డంగా వేరే ఫ్యాక్టరీ పెడుతున్నారు. దానికోసం ఫారెన్ నుండి ఇన్వెస్ట్మెంట్. ఎవరెవరు వస్తున్నారు? జిల్లాలో ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరూ రెడీగా. నేను ఒక్కడనే వస్తున్నాను.